ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం సర్పవరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది రామలింగ శర్మ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా రూరల్ పాత్రికేయులందరికీ పాస్టర్ ప్రసాద్ పల్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు దైవ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, సంఘటితం సంక్షేమమే ధ్యేయంగా రూరల్ ప్రెస్ క్లబ్ శ్రమిస్తుందని, నిరంతరం పాత్రికేయ విలువలకు గౌరవం పెంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సభ్యులందరి సంక్షేమం కొరకు చిత్తశుద్దితో కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పెద్దల సూచనలు సలహాలతో ముందుకు వెళతామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నాగసురేష్, వైస్ ప్రెసిడెంట్ అర్జున్, జాయింట్ సెక్రటరీ గీసాల శ్రీను, సీనియర్ పాత్రికేయులు సాయిరాం, రాజుబాబు, మూర్తిబాబు, శ్రీరామ్ మూర్తి, రెడ్డి నాయుడు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ప్రెస్ వారు, ముఖ్యంగా మా కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ వారు మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ మనసులో ఆ రోజుకు ఆ రోజు భావం కలిగింది. మేము ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ఒక సంఘం ఏర్పాటు చేసుకుందాం అన్నప్పుడు, ఎక్కడ చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భవనారాయణ స్వామి టెంపుల్లో చేసుకుందాం అనేసి అది ఒక ఆలోచన రావడం జరిగింది. సభ్యులందరికీ కూడా ఆ రోజు వర్షం కూడా రావడం జరుగుతుంది. ఆ టైంలో నాకు ఫోన్ చేసి క్లబ్ అధ్యక్షుడు దైవ గారు కానీ ప్రవీణ్ కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు మేము మీ గుళ్ళో సమావేశం అవుదామన్నప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏర్పాటు ఏం కావాలని చూడడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా వీళ్ళందరూ సమావేశం అవుతూ అందరూ కొంతమంది పాలక ఆఫీస్ సభ్యులుగా, కొంతమంది ప్రెసిడెంట్గా, సెక్రటరీ అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు తర్వాత ఈరోజు ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉదయాన్నే మన సూర్య ఫోన్ చేసి అనే ఒకసారి వచ్చి మా యొక్క క్లబ్ను ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మీరు అందరూ రావాలని నేను అడిగినప్పుడు తప్పకుండా వస్తాను. ఈరోజు కూడా అటాక్షంగా ఈ మన దైవ ప్రమాణ స్వీకారం సభ్యులు అందరూ, ప్రవీణ్ కానీ అలాగ అర్జున్ కానీ అందరూ కూడా, ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి కాకినాడ రూరల్ మండలంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం నుంచి ఏమి ప్రజలకి చేరవేయాలన్న వారధిగా ఉంటే వారి యొక్క ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా కానీ అలాగే ఎలక్ట్రికల్ మీడియా కానీ వారి యొక్క సహకారం మా భవనారాయణ స్వామి ఆశీస్సులు వారికి ఉంటాయి. వారు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ మీ యొక్క సేవలను అందిస్తారని ఈరోజు నుంచి కోరుకుంటున్నాను.